ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న ధర్మ పోరాట దీక్షలో ఆయన పాల్గొంటారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సీఎంతో పాటు మంత్రులు కూడా హాజరు కాబోతుండటంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ధర్మ పోరాట దీక్ష సందర్భంగా టీడీపీ శ్రేణులు కర్నూలు నగరాన్ని పసుపుమయం చేసేశాయి. పసుపు తోరణాలు, ఫ్లెక్సీలతో నగరాన్ని అలంకరించారు. ధర్మ పోరాట దీక్షకోస్తున్న సీఎం చంద్రబాబు మంత్రులకు స్వాగతం చెబుతూ భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. 10 రోజులుగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాలువ శ్రీనివాసులు, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేసేందుకు 4 నియోజకవర్గాలకు ఒకరు చొప్పున కోఆర్డినేటర్, పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రి చొప్పున సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. ధర్మ పోరాట దీక్షకు జిల్లా వ్యాప్తంగా 100,000 మందిని సమీకరించాలని టీడీపీ కసరత్తు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 100 బస్సులు చొప్పున జిల్లా మొత్తం మీద కనీసం 1200 బస్సులు ఏర్పాటు చేశారు. 800 వాహనాల్లో కూడా కార్యకర్తలు జనాన్ని తరలించనున్నారు. కర్నూలు నగరంతో పాటు సమీప గ్రామాల నుంచి తరలించేందుకు ఆటోలు ఏర్పాటు చేశారు. నిర్వహించే ఎస్టీబీసీ కళాశాల మైదానం, సమీపంలోని రహదారులన్నీ జనంతో నిండిపోయేలా సమీకరిస్తున్నారు. భారీ వేదికపై 250 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వేదిక, దాని చుట్టూ పసుపు వర్ణంలోనే ఏర్పాట్లు చేశారు. ఈనాడు కొందరి మోసం వలన, కొందరు చేసినటువంటి అన్యాయం వలన, కొందరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కుచిత రాజకీయాల వలన ఈరోజు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. మేము టార్గెట్ చేసింది, చేసుకునేది మోడీని ఒక్కరినే కాదు, మోడీకి వంత పాడుతున్నటువంటి జగన్కు, మోడీకి వంత పాడుతున్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేయాలని ఈ యొక్క ధర్మ పోరాటాన్ని కర్నూలులో పెట్టదలుచుకున్నాం మేము. ఇటువంటి స్థితిలో మాకెందుకు సాయం చేయరు అని చెప్పి మోడీని నిలదీయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ధర్మ పోరాట దీక్షకు 2,000కు పైగా వాహనాలు నగరానికి రానున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నియోజకవర్గాల వారీగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, టౌన్ మోడల్ స్కూల్, సుంకేసుల రోడ్డు, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. నగర శివార్లలో చెక్పోస్టులు, ప్రధాన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్ నుంచి 2 గంటలకి బయలుదేరి ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో ధర్మ పోరాట దీక్ష ఉంటుంది. సో ఎక్కువగా బస్సెస్ బయట నుంచి వస్తాయి కాబట్టి వీలైనంత వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఎన్ రూట్లో కూడా షాప్స్ కూడా ఎక్కడ కూడా బంద్ చేయబడవు, అన్ని కార్యక్రమాలు యథాలాపంగా జరుగుతాయి, ఎవరు కూడా పెద్ద ఇన్కన్వీనియన్స్ లేకుండా మేము ఈ బందోబస్తు ప్రోగ్రాం అంతటిని కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మీడియా తరఫున ప్రజలకు కూడా విజ్ఞప్తి, ఎలాంటి చిన్న ఇబ్బంది ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేయాల్సిందిగా తప్పకుండా దాని మీద చర్య తీసుకొని ఎక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు అన్ని జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు నిర్వహిస్తోంది టీడీపీ.